హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నోటిఫికేషన్స్ అడ్డా మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఈరోజు సాయంత్రం మన ఛానల్లో మన నోటిఫికేషన్స్ అడ్డా అనే ఛానల్లో తెలంగాణ ఎస్ఐ ఎక్స్పెక్టెడ్ కటాఫ్ వీడియో అప్లోడ్ చేయబోతున్నాము ఫైనల్కి రిలీజ్ అయిన తర్వాత ఓఎంఆర్ వచ్చిన తర్వాత అఫీషియల్ మార్క్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మేము కట్ ఆఫ్ వీడియో చేయబోతున్నాం మీకు ఆ వీడియో కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి అదే కాకుండా ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మేము చేసిన ఒక చిన్నపాటి సర్వే ఆధారంగానే మేము ఆ కట్ ఆఫ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మీకు ఆ సర్వే రిపోర్ట్ కూడా చూపిస్తాము ఆ సర్వే చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది ఎంతవరకు మార్క్స్ వస్తే మనకు ఛాన్సెస్ ఉంటాయి అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ బేస్ మీదే మీ ఆ కట్ ఆఫ్ని చేయడం జరుగుతుంది సో ఈరోజు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఒక పేపర్లో ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించిన ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది ఆ అప్డేట్ చూశాక మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని వీడియో చేయడం జరుగుతుంది ఆల్రెడీ కొంతమందికి ఆ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఓకే అండి తెలివనోళ్లకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని మేము భావిస్తున్నాం ఏంటంటే నేను ఒక పేపర్లో ఒక స్టేట్మెంట్ చూసాను జూన్ టెన్త్ తర్వాత ఏ టైంలోనైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది అది కాన్స్టేబుల్ అయినా కావచ్చు ఎస్ఐ అయినా కావచ్చు ఫైర్ అయినా కావచ్చు ఏదైనా ఒక విభాగంలో కంపల్సరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టెన్త్ జూన్ తర్వాత ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నవని ఒక అధికారి ఒక పేపర్ స్టేట్మెంట్లో ఇవ్వడం జరిగింది ఆ పేపర్ స్టేట్మెంట్ ఇన్ఫర్మేషన్ చూసుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోలో ముఖ్యంగా మేము చెప్పాల్సికునే టూ విషయాలు ఫ్రెండ్స్ ఒకటి ఏంటి అంటే ఈవినింగ్ కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఉంటుంది మన ఛానల్లో అదేవిధంగా జూన్ టెన్త్ తర్వాతనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కొంతమంది సర్టిఫికేట్స్ని ఆల్రెడీ రెడీ చేసుకుంటున్నారు వాళ్ళు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సర్టిఫికెట్స్ రెడీ చేసుకోండి అదేవిధంగా ఇంకొంచెం టైం ఉన్నందున ఎవరైతే ఇంకా సర్టిఫికెట్స్ను ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేయలేదు వాళ్ళు కంపల్సరీ ఆ సర్టిఫికెట్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టార్ట్ చేయండి ఎందుకంటే క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికెట్ కంపల్సరీ వాళ్ళు టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉన్న సర్టిఫికెట్స్ని యాక్సెప్ట్ చేస్తారని చెప్పారు కాబట్టి మీరు సర్టిఫికెట్స్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు సిద్ధం చేసుకోండి అదేవిధంగా ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏమేమి సర్టిఫికెట్స్ కావాలో అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేయడం జరిగింది కావాలంటే మీరు చూసుకోవచ్చు లేకపోతే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే అలా కంప్లీట్ నోటిఫికేషన్ ఉంటుంది డీటెయిల్ నోటిఫికేషన్ ఆ డీటెయిల్ నోటిఫికేషన్లో ఒక పేజీలో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఏమేమి సర్టిఫికెట్స్ కంపల్సరీ కావాలో వాటి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు మీరు కావాలంటే నోటిఫికేషన్ ఓపెన్ చేసి అఫీషియల్ వెబ్సైట్లో చూస్తే మీకు క్లియర్గా తెలిసిపోతుంది సో ముఖ్యంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మీరు మీ సర్టిఫికేట్స్ని యాజ్ జర్లీ యాజ్ పాసిబుల్ తొందరగా సర్టిఫికేట్స్ని సిద్ధం చేసుకొని రెడీ ఉండండి ఎందుకంటే ఎడిట్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత వెంటనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ తర్వాతనే మెరిట్ లిస్ట్ ఇస్తారు కాబట్టి మీరు తొందరగా మీ సర్టిఫికేట్స్ని రెడీ చేసుకొని ఉండండి ఇంకేమైనా సర్టిఫికెట్స్ మిస్ అయినా కూడా మీకు టైం ఉంది కాబట్టి మీరు వెళ్ళి తొందరగా అప్లై చేసుకొని తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంది ఫ్రెండ్స్ ఒక విషయం గమనించండి ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం మీకు అవేర్నెస్ తీసుకురావడమే అనేది మీరు నోట్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ